అడ్డతీగలలోని రాజేంద్ర కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జరుగుతున్న బాల్య వివాహాన్ని అడ్డతీగల ఐసీడీఎస్ పీఓ సూర్యలక్ష్మి అడ్డుకున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ సింహాచలం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆదేశాల మేరకు ఈ వివాహాన్ని రద్దు చేసుకోవాలని, ఇరు కుటుంబాల పెద్దలకు చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల జరిగే ఇబ్బందుల గురించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండకుండా బాలికకు వివాహం జరిపించకూడదని, అలా చేయడం వల్ల భవిష్యత్తులో విద్య ఆరోగ్యం నష్టపోవాల్సి వస్తుందని ఆమె హితబోధ చేశారు. బాలిక చదువు యథావిధిగా కొనసాగాలని, ప్రతి ఏడాది చదువులో వచ్చే మార్పులు తమకు తెలియపరచాలని ఐసీడీఎస్ సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల ఎస్ఐ బి వినోద్, అడ్డతీగల మండలాధికారి రంగారావు, ఎంఆర్ఓ తేజస్విని పాల్గొన్నారు. అబ్బాయి ఏదైనా పెళ్ళి అయిందో ఆవలేదు. సో అప్పుడు అబ్బాయి ఏదైనా పెళ్ళి